हेलो फ्रेंड्स ఈరోజు టమాటా వడియాలు ఏ విధంగా పెట్టాలో చూపించబోతున్నాను హాఫ్ కేజీ టమాటోలను తీసుకొని శుభ్రంగా కడగాలి తర్వాత సన్నని ముక్కలుగా తరుక్కోవాలండి ఈ ముక్కలన్నింటిని తరిగిన తర్వాత గ్రాండ్ జార్ లోనికి తీసుకొని మెత్తటి జ్యూస్ చేసుకోవాలి టమాటో జ్యూస్ ని ఒక గిన్నెలోనికి తీసుకొని దానికి ఒక రెండు చెంచాల పండుమిరమండి మేము సీజన్ లో పండుమిర్చి తెప్పించుకొని మూడు భాగాల పండుమిర్చికి ఒక భాగం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాము నిల్వ ఉంటుందండి దానిలోనికి జీలకర్ర కొత్తిమీర రుచికి సరిపడేంత ఉప్పు వేసేసి మనము అటుకుల పోపు వేసుకునే అటుకులు అంటే మరి దొడ్డటుకులు కాకుండా మరి పతల అటుకులు కాకుండా మీడియం సైజ్ అటుకులను ఒక గుప్పెడు వేసి కలపానండి తర్వాత ఒక చిన్న హాఫ్ టీ గ్లాస్ నువ్వులు కూడా కలపాలి మరి బాగా గట్టిగా అయ్యే వరకు అటుకులు వేయకూడదండి ఓసారి లిక్విడ్ ను చేతితో కలిపేసి ఒకవేళ పడతాది అనుకుంటే తర్వాత కలుపుకోవచ్చు శ్రమము మరి గట్టిగా కాకుండా మరి లూజ్ గా ఉండకుండా చూసుకోవాలండి ఇప్పుడు కాస్తంత ఇంగువను కూడా వేసేసి కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మనము చేతిపైనే అంటే చేతిని తడుపుకుంటూ చేతిపైన చిన్న చిన్న నిమ్మకాయ సైజులో ఉండలుగా తీసేసుకొని ఒక క్లాత్ పరిచి దానిపైన జస్ట్ నార్మల్ గా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి ఇంతేనండి వడియాలు పెట్టుకోవడం అనేది తయారవుతుంది ఈ విధంగా నిమ్మకాయ సైజు అంత ముద్దను తీసుకొని చేతిపైనే ఒత్తుకుంటూ ఒక పొడి క్లాత్ పైన ఎండకు పెట్టేసి దాన్ని ఆరబెట్టేసుకోవాలి ఈ విధంగా వడియాలను మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమము అయ్యే వరకు చిన్న చిన్న వడియాలను ఒక క్లాత్ పైన పర్చుకోవాలండి దీన్ని పూర్తిగా ఎండలో ఆరబెట్టాలండి ఎందుకంటే ఇది ఎండాకాలం ఎండ కాబట్టి ఒక 3 రోజులల్లో 2 సైడ్స్ గా వడియాలు ఎండిపోతాయండి నేనైతే ఈ మిశ్రమాన్ని పూర్తి చేసుకున్నాను వడియాలు పెట్టడం అనేది బాగా ఎండలో ఆరనివ్వాలి కంపల్సరీ ఎండ అనేది తాకాలండి లేకపోతే దానిలో ఉన్నటువంటి పచ్చదనం అనేది పోదు నేనైతే కొన్ని కొన్ని వడియాలను లావుగా మందముగా పెట్టాను కొన్నింటిని చాలా పతలాగా పెట్టానండి మీరు కూడా మీ ఇష్టం ఉన్న మాదిరిగా పెట్టుకోవచ్చు ఇంతేనండి వడియాలు పెట్టుకునేటువంటి ప్రాసెస్ అనేది పూర్తయిపోయింది వీటిని ఎండలో ఆరనివ్వడమే ఇంతేనండి వడియాలు పెట్టుకోవడం అనేది పూర్తయిపోయింది నేను మార్నింగ్ పెట్టాను ఓసారి 3 గంటలకి అంటే సాయంత్రం వరకు వడియాలను మరల వేస్తున్నాను వెనక వైపు కూడా పచ్చదనం పోయేలా ఒక రోజులోనే సగం ఆరిపోతుంది ఈ విధంగా ఒక 3 డేస్ ఎండలో ఒక ప్లేట్ లోనికి షిఫ్ట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే డబ్బాలో నిల్వ చేసుకోవాలండి చూడండి 3 డేస్ లో పూర్తిగా ఆరిపోయాయి ఇలా సౌండ్ కూడా వస్తున్నది అంతే అండి టమాటో వడియాస్ తయార్ పూర్తిగా ఎండిన వడియాలను ఒక కంచుడిలో ఆయిల్ వేసేసుకొని అది బాగా కాగిన తర్వాత వడియాలను వేయించి గోలించుకోవాలండి అంటే నూనె అనేది మీడియం లో పెట్టుకోవాలి బాగా హై ఉన్నట్లయితే వడియం అనేది మాడిపోతుంది అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలండి లేకపోతే వన్ సైడ్ మాత్రమే డ్రై అయిపోతుంది కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి అంతే వేయించినటువంటి వడియాలు తయారు ఈ వడియాలను మనము అన్నంలో సైడ్ డిష్ గా ఉపయోగించుకోవచ్చు లేదా వేడివేడి అన్నంలో అయినా వడియాన్ని ఒక కర్రీ లాగా కలుపుకున్నా కూడా బాగుంటుందండి ఇవేనండి ఆయిల్ లో వేయించినటువంటి వడియాలు వడియాలను వేడివేడి అన్నంలోనికి వడియాన్ని ప్రెస్ చేసి నుజ్జు నుజ్జయ్యేలా చేతిలో చేసేసుకొని పల్లి నూనె వేసేసి కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ రోజు ప్రయత్నించాను చాలా సక్సెస్ అయ్యిందండి
మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో వడియాన్ని పెట్టేసి అది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంతే, వడియం చేసుకోవడం అనేది 3 రోజుల్లో ఫినిష్.